నమస్కారం హెచ్ఎన్ 9 టీవీకి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అనాథల హోమ్ సెంటర్లో భోజన ఏర్పాట్లు. ఆనందయ్య ఆయుర్వేద మందు ప్యాకెట్లను రూట్ ఆఫీసర్ల ద్వారా వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం. ఉదయగిరి నియోజకవర్గం వరకుంటపాడు మండలంలో కన్న బిడ్డలు పట్టించుకొని ఓ తల్లి అనాథగా మారిన వైనం. కరోనాను సైతం లెక్క చేయకుండా బ్యాంకుల దగ్గర నిలుచున్న జనం. భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా దేశవ్యాప్తంగా తొలిసారిగా రోజు లక్షకు దిగువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 92596 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత నెల ఇదే రోజున చూస్తే దేశంలో 414188 కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే కేసులు 4 మూడొంతులు తగ్గాయి. ప్రస్తుతం 12031415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం కరోనా నుంచి కోలుకున్న 62664 మంది దేశవ్యాప్తంగా ఒక్క రోజున కరోనా కారణంగా 2219 మంది మృతి చెందగా మొత్తం 353528 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 23 కోట్ల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. కానీ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం వహిస్తే థర్డ్ వేవ్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా మన కోసం మనం సేవా సభ్యులు అశోక్ నగర్ లో ఉన్న అనాథ హోమ్ షెల్టర్ లో భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వారికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ డీఎస్పీ మరియు ప్రస్తుత డిఎండబ్ల్యూ మహబూబ్ పాషా, సమాచార హక్కు చట్టం మరియు సామాజిక కార్యకర్త కేఎంఏ సలీం, నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకురాలు రాయలసీమ శకుంతల, సేవా సభ్యులు సజ్జాద్ ఇమ్రాన్, నూర్ మొహమ్మద్ ఫరీద్, అబ్దుల్లా షేక్ షావలి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మనబోలు మండలంలోని 19 పంచాయతీలలో ఆనందయ్య ఆయుర్వేద మందు ప్యాకెట్లను రిట్ ఆఫీసర్ల ద్వారా వాలంటీర్ చేతుల మీదుగా మంగళవారం ప్రతి ఇంటికి పంచడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠతో సాగిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు మండలంలో మంగళవారం మొదలు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల నాయకులు, ప్రత్యేక అధికారులు వాలంటీర్ల సమక్షంలో మందు పంపిణీ సజావుగా సాగుతోంది. దీనికి కరోనా నాటకం ఇచ్చున్నారు. దీన్ని ఎంతమందికి అవసరం వస్తున్నారు అంతమందికి పంచమని చెప్పారు. దీని లక్షణాలు వచ్చి ఉదయం పరిగణన వేసుకోవాలి. గర్భవతులకి, చిన్నపిల్లలకి మందు వేయకూడదు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరెడ్డి గ్రామానికి చెందిన యువకుడు పల్సర్ బండిపై తమ గ్రామం నుండి పిఠాపురం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక జగ్గయ్య చెరువు సమీపంలో ఎదురుగా వచ్చిన మట్టి లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న యువకుడు తల్లిదండ్రులు, బంధువులు బాధతో బోరున గెలిపించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా జగ్గయ్య చెరువులో మట్టి మాఫియా ఎక్కువైందని, దానికి సంబంధించిన లారీలు అడ్డు అదుపు లేకుండా అతి వేగంగా తిరుగుతున్నాయని అక్కడున్న స్థానికులు తెలిపారు. అంటే కనీసం సంవత్సరం కిందట సామలకోట రూట్ లోను ఇదే సిచ్యువేషన్ మా బామ్మద్ది జరిగింది. కానీ వేళ ఇక్కడ జరిగింది. కానీ లారీలు ఎలాగ తోలుతున్నారో వాళ్ళకి పోయిన ఉండలేదు. ఎక్సిలేటర్ల మీద కాలు ఎత్తున్నారే తప్ప జనాలు ప్రాణాలు ఎలాగ పోతున్నాయో తెలుస్తలేదు. కానీ ఇప్పటికైనా సరే ఈ లారీలు ఈ రోడ్లో నడవడం తొలగితే చాలా మంచి, జనాలకి ప్రమాదం జరగకుండా హాని జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే నిన్న సంవత్సరం కిందట మా బామ్మర్ది జరిగిన ఈ కోలుకోలేనిది ఇంకా ఇప్పటికి మేము తేలుకోలేదు. ఈవేళ మా మర్ది తోడేళ్ళు గారు అబ్బాయి ఇలా జరుగుతుంటే జనాలు ఎలాగ ఏం చేయాలో తెలుస్తలేదండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం దుకాణాలలో నిషేధిత గుట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా స్థానికంగా ఉన్న 3 దుకాణాల్లో 10,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ రవీంద్ర నాయక్ తెలిపారు. నెల్లూరు జిల్లా వరికొండపాడు కాకోలి వారిపల్లిలో దోమల వ్యాధి ప్రబలకుండా వైద్య బృందం ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ఈ వరకుంటపాడు హాస్టల్ మరియు కాకులు వారిపల్లి హాస్టల్ ఎందు హాస్టల్లో విద్యార్థులు ఎంతోమంది ఉంటారు కాబట్టి వీళ్లకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గిన్నె కావచ్చు,
ఫైలేదేగావచ్చు దాని తర్వాత మెదడువాపు ఈ జబ్బులన్నీ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము డిఎంఓ గారి ఆదేశాలు మరియు డిఎంఓ గారి ఆదేశాలు మరియు ఇక్కడ సభ్యుడ గారి ఆదేశాల మేరకు ఈ గ్రామ సర్పంచి మా ఏఎన్ మందల కలిసి ఈరోజు ఈ హాస్టల్లో మలాతయం 25% స్ప్రే చేయడం జరిగింది దీనివల్ల అంటే నెక్స్ట్ ఇంకా హాస్టల్ కానీ తెచ్చినారంటే ఆ పిల్లలకు దోమల ద్వారా వచ్చే జబ్బులు రాకుండా ఉండేదాని కోసం ముందు జాగ్రత్తగా ఈ చర్యలు మేము చేపట్టడం జరిగింది కర్నూలు జిల్లా కోవిడ్ నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని ప్రపంచ దేశాలు ఆయన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించాయని క్రమంగా మోడీ గ్రాఫ్ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు దేశంలో సెకండ్ వేవ్ ముప్పు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఎన్నికలపై దృష్టి సారించారని అలాగే ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించకుండా దీపాలు వెలిగించడం చప్పట్లు కొట్టడం లాంటి ఉచిత సలహాలతో సమయం వృధా చేశారని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని గత 7 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఆక్సిజన్ లేక చనిపోయిన వేలాది కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారని థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై అధిక ప్రభావం చూపుతోందని నిపుణుల హెచ్చరికలను దృష్టి ఉంచుకుని ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సినేషన్ విధానాన్ని అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని శైలజనాథ్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి పాలం సుజాత తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా లక్షలు అంటా ఉన్నారు, ఎవరు సమాధానం చెప్తారు? గంగా నదిలో కొట్టుకొని పోతున్న శవాల సంఖ్యకి ఎవరు సమాధానం చెప్తారు? కాల్చడానికి టోకెన్ నంబర్ ఇచ్చిన రోజులకి ఎవరు సమాధానం చెప్తారు? ఆక్సిజన్ లేక గాలి లేక విలవిలలాడుతూ చనిపోయిన ఆ ఆత్మకి ఎవరు సమాధానం చెప్తారు? చిత్రమైపోయిన కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజున మోడీ గారు చెప్పాలి. మరొక్కసారి బతుకున్నారు ఈ దేశంలో. తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో ఇండియన్ బ్యాంక్ దగ్గర కరోనా సైతం లెక్క చేయకుండా జనం గుమికూడారు. యానం నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ జనం కరోనాని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. అయితే ఇండియన్ బ్యాంక్ దగ్గర ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా లోపలికి వెళుతున్నారు. విషయం తెలుసుకున్న యానం పోలీసులు బీట్ ఆఫీసర్ కడలి మధు వెంటనే స్పందించి వారి వద్దకు వచ్చి కరోనాపై అవగాహన కల్పించి వారందరినీ దూరం పాటించాలని చెప్పి లోపలికి పంపించారు. వైరస్ ప్రభావం ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి అందరం కూడా ఎక్కడికి లైన్ పాటించాలి. లైన్ పాటించాలి, 6 అడుగులు ఉండేలా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏ పోలీసులు ఉన్నా లైన్ పాటించాలి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళూరు మండలం శంకరపాలెంలో కరోనాతో చనిపోయిన కోరకొండ లోవరాజు కుటుంబానికి రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి కూడిపూడి శివనారాయణ ఆర్థిక సహాయం చేశారు. తాళరేవు మండలం శంకరపాలెం గ్రామంలో కరోనాతో ఓ యువకుడు మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ అతని ఇంటికి వెళ్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుని కుటుంబ సభ్యులు కుడుపూడి శివనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి శివనారాయణ, ఎడ్ల కుటుంబరావు, గుత్తుల శ్రీను, వడ్డి ఏడుకొండలు, డి స్వర్ణలత, ఎం కేశవరావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక కాకపోయినా మొత్తం తాళ్ళూరు మండలం అంతా ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ఆయన యొక్క సహాయక సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ శివనారాయణ గారు ఈరోజు కుటుంబానికి కిరాణా అలాగే రైసు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారు. మా శంకరపాలెం బాబానగర్ తరపుని, మా గ్రామం తరపున ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా అనాథల హోమ్ సెంటర్ లో భోజన ఏర్పాట్లు. ఆనందయ్య ఆయుర్వేద మందు ప్యాకెట్లను రూట్ ఆఫీసర్ల ద్వారా వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం. ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలో నిషేధ గుట్కా వ్యాపారాన్ని చేస్తున్న వ్యక్తులను పోలీసులు
ఉదయగిరి నియోజకవర్గం వరకుంటపాడ మండలంలో కన్న బిడ్డలు పట్టించుకొని ఓ తల్లి అనాథగా మారిన వైనం. HN9 TV వార్తలు ఇంతటితో సమాప్తం.